హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తున్న శివకుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20 నుంచి పాఠాలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా వివిధ సెట్స్ తేదీలు, అంటే పాలే సెట్ కావచ్చు, ఈ సెట్ కావచ్చు, అదేవిధంగా ఎంసెట్ కావచ్చు, వివిధ రకాల ప్రవేశ పరీక్షల తేదీలు కూడా ఖరారు చేయడం జరిగింది. వీటితో పాటు మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదు, జస్ట్ చిన్న క్లిక్ ఇస్తే చాలు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ఏందో, లేటెస్ట్ న్యూస్ ఏందో చూద్దాం. 20 నుంచి అయితే పాఠాలు తెలంగాణలో తొలుత, అంటే ఫస్ట్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అయితే దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేయాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 1వ తేదీ నుంచి 3, 4, 5 తరగతుల వారికి కూడా, అంటే ఉండొచ్చేమో అనే ఒక ఏమంటారు ఆశ్చర్యార్థకం గుర్తుపెట్టారు ఇక్కడ, అంటే ఉండొచ్చే, మేబీ ఉండొచ్చు అని. నెక్స్ట్ 17 నుంచి అయితే బడికి ఉపాధ్యాయులు వెళ్లాల్సిందే, రోజు కనీసం 50% టీచర్లు అయితే రావాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దోస్తు నోటిఫికేషన్, డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి దోస్తు నోటిఫికేషన్ కూడా ఈ నెల 20న విడుదల చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ 17 నుంచి ఇంటర్ ఆన్లైన్ బోధన, ఇంటర్ వాళ్ళకి 17 నుంచి ఇంటర్ ఆన్లైన్లో బోధించేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది బోధన గురించి. నెక్స్ట్ అన్ని అనుమతులు పొందిన ప్రైవేట్ కళాశాలలకే ఆన్లైన్ ఛాన్సు, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్య ఎవరైతే అభ్యసిస్తున్నారో వాళ్ళకైతే, ఎవరైతే అన్ని అనుమతులు పొంది ఉంటారో అలాంటి ప్రైవేట్ కాలేజీలకే ఆన్లైన్లో విద్యా బోధన, ఇంటర్ బోధన జరిపేటువంటి ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక ఇంకొకసారి ఇక్కడ చూస్తే మనకి ఈ నెల 31న పాలీసెట్, అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడంటే ఈ నెల 31న ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా వచ్చే నెల 2న ఈసెట్, అంటే ఇంజనీరింగ్లో బీఈలో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి పరీక్ష ఇది, ఈసెట్ అనేది. నెక్స్ట్ సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్, ఈ ఎంసెట్ అనేది సెప్టెంబర్ 9 నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. పూర్తి వివరాలను అయితే వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం ఇక్కడ. పాఠశాల విద్య, ఇంటర్ ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత 3 నెలలుగా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు అయితే తెరదించింది. ఎంసెట్తో పాటు వాయిదా పడ్డ మరో 2 సెట్ల తేదీలను అయితే ప్రకటించింది. పాఠశాల విద్య, ఇంటర్ విద్యకు సంబంధించి కూడా ఆన్లైన్ తరగతులపై తన విధానాన్ని స్పష్టం చేసింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం సంబంధించినటువంటి దోస్తు నోటిఫికేషన్ తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల 20న విడుదల చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ నెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది, తెరుచుకోనున్నాయని చెప్తా ఉన్నారు. ముందుగా ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వస్తారు. ఇక 17 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. 6 నుంచి 10 తరగతుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నెక్స్ట్ అధ్యక్షతన సోమవారం ఆమె కార్యాలయంలో జరిగినటువంటి ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సమావేశంలో మన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గారు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గారు, వైస్ చైర్మన్ లింబాద్రి, అంటే దోస్తు నోటిఫికేషన్ చైర్మన్ ఇతను లింబాద్రి అనే అతను, నెక్స్ట్ వెంకటరమణ, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్, ఈ విధంగా అందరు అధ్యక్షతన ఉండడం జరిగింది. నెక్స్ట్ 3 సెట్ల తేదీలు అయితే ఖరారు చేయడం చెప్పడం జరిగింది. ఎంసెట్ పరీక్షను సెప్టెంబర్ 9 నుంచి నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఈ ఎంసెట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిసారి ఇంజనీరింగ్తో పాటు మెడిసిన్ పరీక్షను కూడా జరుపుతుండగా, ఈసారి 4 రోజులు కేవలం ఇంజనీరింగ్ అభ్యర్థులకే పరీక్ష ఉంటుంది. అంటే ఎంసెట్ ద్వారా 9th, 10th, 11th, 14th కేవలం ఇంజనీరింగ్ అభ్యర్థులకు మాత్రమే పరీక్ష ఉంటుంది. రాష్ట్రంలో ఎంసెట్కు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్ష కూడా హాజరవుతారు. జేఈఈ మెయిన్స్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 1-6 ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత, జేఈఈ మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని రాయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈసారి అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసిన ఎంసెట్ మెడిసిన్ అభ్యర్థులకు సంబంధించి పరీక్ష తేదీలు అయితే ఇంకా ఖరారు చేయలేదు. ఎంసెట్ మెడిసిన్ కావచ్చు, అగ్రికల్చరల్, వెటర్నరీ, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యొక్క పరీక్ష తేదీలు ఇంకా డిసైడ్ చేయలేదని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా
ప్రవేశాలకు పాలిటెక్నిక్ విద్యార్థులు నిర్వహించే ఈసెట్ ఈ నెల 31న నిర్వహించనున్నారు. అదేవిధంగా పాలిటెక్నిక్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష సెప్టెంబర్ 2న అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రతిసారి ఎంసెట్ పరీక్షలు వరుసగా 4 రోజులు నిర్వహిస్తుండగా ఈసారి 3-4 పరీక్షకు మధ్యలో 2 రోజుల విరామం ఇచ్చారు. ఇవన్నీ ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలపైన కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ విషయం ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండడంతో న్యాయస్థానాల తీర్పు మేరకు నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ద్వితీయ తృతీయ 4వ సంవత్సరం విద్యార్థులకు తరగతుల నిర్వహణపై చర్చించారు. విద్యా సంవత్సరం వృధా కాకుండా వారికి కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ విద్య, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకులాల సంస్థలు, దూరదర్శన్, మన టీవీ ద్వారా తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో టైం స్లాట్లు దొరికే అవకాశం లేకుండా ప్రైవేట్ ఛానళ్ళ ద్వారా అయినా కూడా ప్రసారం చేయాలని భావిస్తున్నారు డిగ్రీ కాలేజీల్లో వాళ్ళకి. నెక్స్ట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గతంలో వాయిదా పడ్డ దోస్తు షెడ్యూల్ కూడా ఈ నెల 20న అయితే ప్రకటించనున్నారు. మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణపై యూనివర్సిటీలు ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ఈసారి తరగతుల ప్రారంభం ప్రస్తావన లేకుండానే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇది ఇవ్వండి. నెక్స్ట్ 17 నుంచి ఆన్లైన్లో బోధన ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి ఒకసారి ఇవి క్లియర్గా ఇంటర్తో పాటు. ఇంకోటి ఈ నెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ముందుగా ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలకు వస్తారు. రోజు కనీసం 50% మంది ఉపాధ్యాయులు అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు అయితే దూరదర్శన్ ద్వారా తరగతుల బోధన ఉంటుంది. రోజు ఎన్ని తరగతులు నిర్వహించాలన్నది కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకే అనుగుణంగా ఉంటుంది. నెక్స్ట్ పాఠశాలలకు వెళ్ళిన ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు వర్క్షీట్లు ఇస్తారు. దూరదర్శన్ ద్వారా పాఠాలు విన్న తర్వాత విద్యార్థికి ఆ విషయంపై అవగాహన కల్పించేందుకు వీటిని ఇప్పటికే NCERT రూపొందించడం జరిగిందని ఈ విధంగా చెప్పారు. 3-5 తరగతుల విద్యార్థులకు మాత్రం దూరదర్శన్ పాఠాలు సెప్టెంబర్ 1 నుంచి కొనసాగుతాయని చెప్తా ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇదండి ఇవాళ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే. సో తెలంగాణలో 20 నుంచి అయితే పాఠశాలలు తెరుచుకున్నాయి, పాఠాలు ప్రారంభించనున్నాయి. 16 నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి, కానీ పాఠాలు అయితే 20 నుంచి ప్రారంభమవుతాయి. వివిధ సెట్స్ తేదీలు కూడా ఖరారుగా అయినాయి. ఇవి ఈరోజు అప్డేట్ న్యూస్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.